పుల్చలో మరో బ్రేకింగ్స్ చూస్తున్నాం. నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇక అయితే జనసేన నేతలు జనసేన అధినేతకు భారీ ఏర్పాట్లుగా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోనున్నాడు. ఇక విశాఖ పోరాట సమితికి మద్దతుగా ఆయన వైజాగ్ లో పర్యటించనున్న అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నేడు విశాఖకు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉక్కు పోరాట సమితికి మద్దతు తెలపడానికే జనసేన అధినేత అక్కడకు చేరుకోనున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖలో గత కొన్ని రోజులుగా ఉద్యమం ఎగిసిపడుతుందనే చెప్పుకోవాలి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగుతున్న ఉక్కు పోరాటానికి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపేందుకు నేడు విశాఖ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా నాతీపాలెం బిహెచ్పి ఆటోనగర్ పాతగాజువాడ పోలీస్ స్టేషన్ వరకు జాతీయ రహదారి మీదుగా పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ కొనసాగుతుంది. అక్కడ నుండి ఎడం వైపు తిరిగి శ్రీకృష్ణదేవరాయల కూడలి ఫోర్ట్ వై జంక్షన్ కడకవాణిపాలెము కణితి రోడ్డు మీదుగా ఉక్కు కర్మాగారం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తారు. అనంతరము 4 గంటలకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే పాల్గొని ఈ ఉక్కు ఉద్యమానికి సంబంధించి ఉక్కు కార్మికులకు సంబంధించి కూడా ఆయన బహిరంగ సభలో ప్రకటించనున్నారు. అలాగే మరో 2 రోజుల పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్ బస చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి కూడా అందుతున్న సమాచారము. ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్య నేతలతో కూడా జనసేన నాయకులు నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ఈ 2 రోజులుగా ఇక్కడ బస చేసి వారందరితో కూడా పార్టీకి సంబంధించి చర్చించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలోనే భారీగా జనసేన కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా విశాఖ విమానాశ్రయంకి చేరుకున్నారు. భారీ ఫ్లెక్సీలతో భారీ స్వాగతం పలికేందుకు జనసేన నాయకులందరూ కూడా సన్నద్ధమయ్యారు. అయితే ఓ పక్క నుండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఏదైతే నినాదంతో పోరాటం జరుగుతుందో ఈ పోరాటానికి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యక్షంగా తన యొక్క గొంతుకు వినిపించబోతున్నారు. ఇటు ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ గతంలో కేంద్ర పెద్దలకు కూడా పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలంటూ సూచించిన నేపథ్యంలో ఈసారి ప్రత్యక్షంగా తను కేంద్రానికి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రసంగించనున్నారు. రూపా, ఓకే శ్రీనివాస్, మరి ఆయన